బిగ్ బాస్ కోరిక మేరకు దయచేసి ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఇందులో ఉన్న విషయాల్ని తెలుసుకుంటారు అని బిగ్ బాస్ ఆకాంక్షిస్తున్నారు. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి తెలుగు వరల్డ్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా తెలుగు వరల్డ్ ఫ్యాక్ట్స్ ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరం బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. అదేవిధంగా అందరం ఆరోగ్యంగా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు టాపిక్ ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని పెంచి అనేక రకాల వైరస్లను దూరం చేసే ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దయచేసి ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మన కుటుంబ సభ్యులకి, మన శ్రేయోభిలాషులకి, మన స్నేహితులకి అందరికీ షేర్ చేయండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం తినాలన్నా ఏం చేయాలన్నా భయమే. ఏం తినడం వల్ల ఏం జరుగుతుంది, బాడీకి ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఇలాంటి కన్ఫ్యూజన్స్ చాలా ఉన్నాయి. అందుకే ఈ టైంలో ఈ ఆహారం తీసుకోవడం చాలా మంచిది. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే ఫుడ్ ఐటమ్స్లో మొట్టమొదటి ఫుడ్ ఐటమ్ నల్ల మిరియాలు ఫ్రెండ్స్. సో నల్ల మిరియాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాలీ మిర్చ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే నల్ల మిరియాలు రుచి కోసమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ఘాటుగా ఉండే నల్ల మిరియాలను రోజు భోజనంలో తీసుకుంటే అనేక లాభాలున్నాయి. ఇవి సహజంగా ఇమ్యూనిటీ పవర్ని పెంచడంలో సహాయపడుతుంది. మసాలాలో సహజంగా విటమిన్ సి అధికంగా ఉంటుంది. మిరియాలలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, ఇమ్యూనిటీ పవర్ని పెంచే గుణాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక రెండవ ఫుడ్ ఐటమ్ ఏదైతే ఉందో అది వెల్లుల్లి ఫ్రెండ్స్. సో వెల్లుల్లి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎంత పవర్ఫుల్గా అంటే ఇందులో జింక్, సల్ఫర్, సెలీనియం, విటమిన్ ఏ, విటమిన్ ఈ ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. సో వీటితో పాటు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్ వంటి గుణాలు చాలా ఉంటాయి. సో వీటి వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. ముఖ్యంగా జీర్ణాశయంలో ఏవైనా పుండ్లు, అలాగే క్యాన్సర్కు కారణమయ్యే బ్యాక్టీరియాను వెల్లుల్లి బాగా ఎదుర్కొంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఫ్రెండ్స్, రోజుకి ఒకే ఒక్క పచ్చి వెల్లుల్లి రెబ్బని తినడం వల్ల జలుబు మరియు దగ్గు మన దరిచేరో ఫ్రెండ్స్. సో ఇక మన నెక్స్ట్ ఫుడ్ ఐటెం ఏదైతే ఉందో అది అల్లం ఫ్రెండ్స్. సో అల్లం మనం నిత్యం కూరల్లో, వాటిల్లో, వీటిల్లో వాడుతూనే ఉంటాం. అయితే అల్లం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అవేంటంటే, మీకు గొంతులో ఏమైనా ఇన్ఫెక్షన్ కానీ లేదా గొంతులో గరగర ఏమైనా ఉంటే అది వెంటనే పోతుంది. అలాగే మీకు ఛాతి నొప్పి, చెస్ట్ పెయిన్ ఏదైతే ఉందో ఒకవేళ ఉంటే అది కూడా పోతుంది. అలాగే ఈ అల్లం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. అయితే మరి దీన్ని ఎలా వాడాలి అంటే, జస్ట్ ఏం లేదు, మీరు రోజు పచ్చిగా అల్లం తింటం అలవాటు చేసుకోండి. అలా తింటం వల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది. అలాగే గొంతులో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే అవి తొందరగా పోతాయి. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ ఏదైతే ఉందో అది నిమ్మకాయ ఫ్రెండ్స్. సో నిమ్మకాయ వల్ల చాలా 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 లాభాలు ఉన్నాయి మనందరికీ. అవేంటంటే, అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి విటమిన్ సి అనేది మన శరీరానికి చాలా అవసరం. అంతేకాదు, వైరస్, బ్యాక్టీరియా నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి విటమిన్ సి అనేది మనకి చాలా ముఖ్యం. అయితే నిమ్మకాయల్లో అధికంగా లభించే విటమిన్ సి కంటెంట్ వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే చాలామందికి సందేహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అవేంటంటే, నిమ్మకాయ తింటే జలుబు చేస్తుంది కదా, మరి డస్ట్ ఎలర్జీ ఉన్నవాళ్ళు దీన్ని ఎలా ఎదుర్కొంటారు అంటే, చూడండి, పొద్దున్నే మీరు ఒక కప్పు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ పిండుకొని తాగితే మీకు జలుబు క్రమంగా తగ్గుతూ ఉంటుంది. సో దయచేసి
నిమ్మకాయ తింటే జలుబు చేస్తుంది అనే అపోహలు పెట్టుకోబాకండి. అర్థమవుతుందా? నిమ్మకాయ వాడటం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఈ నిమ్మకాయలో సిట్రస్ యాసిడ్ అనే ఒక గుణం ఉంది. సో దానివల్ల మనకి ఏదైనా జలుబు కానీ గొంతులో నొప్పులు కానీ ఏమైనా ఉంటే అవి క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. సో దయచేసి అందరూ ధైర్యంగా నిమ్మకాయని వాడండి, ఏమి కాదు. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక మన నెక్స్ట్ ఫుడ్ ఐటెం ఏదైతే ఉందో అది పసుపు ఫ్రెండ్స్. ఎస్, పసుపు లేనిదే మనం అసలు వంటలు వండుకోలేము. ఎందుకంటే ప్రతి ఒక్క కూరల్లోకి పసుపు అనేది చాలా చాలా ముఖ్యం. అలాగే మనకి దెబ్బలు తగిలితే వెంటనే మనం అక్కడ పసుపు రాస్తాం, ఎందుకంటే అది ఒక యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి. అలాగే ఈ పసుపు వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మన శరీరంలో సహజంగా ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించే శక్తి ఈ పసుపులో ఉంది. సో దయచేసి పసుపుని రెగ్యులర్గా వాడుతూ ఉండండి. అలాగే మహిళలు మొహానికి పసుపులు రాస్తూ ఉంటారు, ఎందుకంటే చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి ఫ్రెండ్స్. పసుపులు రాస్తే ఎంట్రుకలు రావు మొహానికి అని. నో, పసుపు రాస్తే ఏంటంటే కాంతివంతంగా తయారవుతారు. సో అందుకనే మహిళలు పసుపు వాడుతూ ఉంటారు. ఓకే. సో దయచేసి ఈ పసుపుని రోజు వంటకాల్లో వాడి మీరు బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇక మన నెక్స్ట్ ఫుడ్ ఐటెం ఏదైతే ఉందో అది తేనె ఫ్రెండ్స్. తేనె అనగానే నాకు చిన్నప్పటి కొన్ని స్వీట్ మెమరీస్ గుర్తుకొస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అవేంటంటే, పొద్దున్నే 6 అమ్మ నాకు నా బ్రదర్కి చిన్న గిన్నెలో తేనె పోసిచ్చేది, అరే తినండి రా అని. మేము దాన్ని సరదాగా ఏలుబెట్టి గెలికి నాకుతూ ఉండేవాళ్ళం ఫ్రెండ్స్. చాలా చాలా సరదాగా ఉండేది. అదేవిధంగా ఫ్రెండ్స్, తేనె మన శరీరానికి చాలా 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 ముఖ్యం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు తెలియకుండా సూక్ష్మక్రిములు ఏవైతే ఉన్నాయో అవన్నీ చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా తేనెలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉండటం వల్ల మన శరీరంలో మన పొట్టలో కొన్ని పురుగులు ఉంటాయి, అవి ఆటోమేటిక్గా చనిపోవడం జరుగుతుంది. అవి చనిపోవటం వల్ల ఏమవుతుందంటే మన శరీరానికి వైరస్లు కానీ ఇన్ఫెక్షన్లు కానీ అవి మనకి దరిచేరవు. సో దయచేసి తేనెని అందరూ వాడండి. మళ్ళీ చాలా ఉన్నాయి సందేహాలు. అవేంటంటే, తేనె వాడితే జలుబు చేస్తుంది అని. తేనె వాడితే జలుబు చేయదు. పొద్దున్నే 1 వాటర్లో గోరువెచ్చ నీళ్ళల్లో తేనె అలాగే నిమ్మకాయ పిండుకొని తాగితే మనం ఆటోమేటిక్గా బరువు తగ్గుతాం. అదేవిధంగా ఆ రోజంతా మనం సంతోషంగా హాయిగా ఉంటాం. సో దయచేసి సందేహాలన్నీ పక్కన పెట్టి ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, వెల్లుల్లి, పసుపు అండ్ తేనె, నిమ్మకాయ, అలాగే నల్ల మిరియాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ రోజు దయచేసి వాడండి, ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుకోండి ఫ్రెండ్స్. ఇక మన నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ ఏంటంటే గుడ్లు. ఈ గుడ్లల్లో ఫ్రెండ్స్ నిజంగా విటమిన్ సి, విటమిన్ డి, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, సల్ఫర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే అందరికీ ఒక అపోహ ఉంది, మధ్యలో ఎల్లో తీసేసి ఓన్లీ వైట్దే తినాలి, అప్పుడు కొవ్వు మొత్తం రాదు అని. అవన్నీ పక్కన పెట్టండి. రోజుకి 4 తినండి, పొద్దున 2, నైట్ పడుకోబోయే ముందు 2. ఇలా తినడం వల్ల ఏమవుతుంది అంటే మనలో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా పెరుగుతుంది. సో దయచేసి గుడ్లు రోజుకి 4 తినండి. సో ఫ్రెండ్స్, ఇక మన నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఫ్రెండ్స్. ఈ డ్రై ఫ్రూట్స్ అనగానే మనకి గుర్తొచ్చేది కాజు, బాదాం, కిస్మిస్, అజూరా ఫ్రూట్, ఖర్జూరా, ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. సో వీటి వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. నష్టాలు ఏంటి అంటే, ఇవి డైరెక్ట్గా తినటం వల్ల మన ఒంట్లో వేడి అనేది ఎక్కువైపోద్ది. ఇవన్నీ ఏదైతే ఉన్నాయో తినడానికి ఒక పద్ధతి అనేది ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే, నైట్ పడుకునే ముందు మీరు 1 తీసుకొని అందులో నీళ్లు పోసి 10 బాదాం, 10 క్యాషూ నట్స్, అలాగే 20 కిస్మిస్, అలాగే కుదిరితే ఖజూరా పండు ఉంటుంది కదా, 4 వేయండి. ఇవన్నీ నీళ్ళల్లో నాననివ్వండి నైట్ మొత్తం. నానబెట్టిన తర్వాత
పొద్దున్నే మీరు లెగిసి పరిగడుపున ఇవన్నీ తినండి ఫ్రెండ్స్. ఇవన్నీ తినటం వల్ల ఏమవుతుంది అంటే బాడీలో ఇమ్యూనిటీ పవర్తో పాటుగా మీ బ్లడ్ అనేది ప్యూరిఫై అవుద్ది, అంటే రక్తం అనేది శుద్ధి చేస్తుంది. అర్థమవుతుందా? వీటి వల్ల చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా పద్ధతి పాటించి తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం. సో ఫ్రెండ్స్, ఇక మన నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే ఫుడ్ ఐటమ్ ఫ్రూట్స్ ఫ్రెండ్స్, పండ్లు. ఫ్రెండ్స్, ఇది వర్షాకాలం, దయచేసి ఏ ఫ్రూట్ దొరికినా కూడా వదిలిపెట్టకండి, అన్నీ తినండి. చాలామందికి అపోహలు ఉన్నాయి, ఈ ఫ్రూట్ తింటే జలుబు, అది తింటే జలుబు అని. ఒకవేళ మీకు డస్ట్ అలర్జీ ఉన్నట్లయితే నేను ఇదివరకు చెప్పిన విధంగా పొద్దున్నే లేచిన తర్వాత పరగడుపున ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ పిండుకొని తేనె కలుపుకొని తాగండి. క్రమక్రమంగా జలుబు ఏదైతే ఉందో తగ్గుతూ వస్తుంది. అంతేగాని ఈ ఫ్రూట్ తింటే జలుబు, అది తింటే జలుబు అని చెప్పి అపోహలు అయితే పెట్టుకోబాకండి. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక మన నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ నాన్ వెజ్ ఫ్రెండ్స్, చికెన్ మటన్ అండ్ ఫిష్. ఇప్పుడు లాక్డౌన్ ఉంది కాబట్టి మనం ఎక్కడికి పోవట్లేదు, ఇళ్ళల్లోనే ఉంటున్నాం, అవునా? హ్యాపీగా బయట నుంచి చికెన్ తెచ్చుకొని, మటన్ తెచ్చుకొని, ఫిష్ తెచ్చుకొని ఇళ్ళల్లో కూర్చొని పద్ధతిగా వండుకొని పద్ధతిగా తినండి ఫ్రెండ్స్. ఎందుకంటే చికెన్లో ప్రోటీన్స్ ఉంటాయి, మటన్లో ప్రోటీన్స్ ఉంటాయి, ఫిష్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి, అలాగే విటమిన్స్ కూడా ఉంటాయి. సో వీటి వల్ల మనకి ఇమ్యూన్ పవర్ అనేది చాలా పెరుగుద్ది. చాలామంది నేను ఈ క్యాస్టు, నేను ఆ క్యాస్టు, నేను తినను అంటూ ఉంటారు చాలామంది. ఫ్రెండ్స్, నేను మీ మనోభావాలు దెబ్బతీయట్లేదు, కానీ ఇప్పుడున్న టైంలో, కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో, కరోనా వైరస్ టైంలో ఇవన్నీ కొంచెం పక్కన పెట్టి మన ఆరోగ్యం మనం చూసుకుందాం ఫ్రెండ్స్. నాన్ వెజ్ ఏదైతే ఉందో దయచేసి అన్ని కులాల వాళ్ళు తినండి. ఇలా తినటం వల్ల ఏమవుతుంది అంటే మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం, అలాగే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుద్ది. మనకి ఇప్పుడు కావాల్సింది ఇమ్యూనిటీ పవర్ ఫ్రెండ్స్. అది ఉంటే మనకి కరోనా వైరస్ వచ్చినా కూడా ఏమీ కాదు. అర్థమవుతుందా? నేను ప్రతి ఒక్క ఫ్రూట్లో, ప్రతి ఒక్క ఫుడ్ ఐటెంలో ఇమ్యూనిటీ పవరు, ఇమ్యూనిటీ పవర్ అంటూ ఉన్నా. ఇన్ని తింటే కానీ మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది రాదు ఫ్రెండ్స్. ఇవన్నీ మనం ఎందుకు తినాలి అంటే, ఒకవేళ మనకి కరోనా వైరస్ వచ్చినా కూడా మనం కరోనా వైరస్ తోటి మనం ఫైట్ చేయగలం. అందుకనే చెప్తున్నా ఇవన్నీ ఐటమ్స్. అర్థమవుతుందా? సో దయచేసి నాన్ వెజ్ని హ్యాపీగా తినండి. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ ఏంటంటే పంచభూతాల్లో ఒకటి ఫ్రెండ్స్ ఇది. ఇది లేకపోతే మనం అస్సలు బతకలేము. అది మరేంటో కాదు, నీళ్ళు, వాటర్. ఫ్రెండ్స్, ఇప్పుడు వర్షాకాలం. సో దయచేసి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా తాగకుండా వేడి చేసుకొని తాగండి. వేడి చేసుకొని గోరెచ్చని నీళ్ళు తాగండి. అది కూడా రోజుకి 5 to 6 liters, 5 to 6 liters నీళ్ళు ఖచ్చితంగా తాగాలి, తాగి తీరాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి బాడీలో ఇమ్యూన్ పవర్ అనేది పెరుగుతుంది, లేకపోతే చాలా చాలా కష్టం. ఒంట్లో నీరు తక్కువైందంటే మాత్రం ఇక కరోనా వైరస్ వచ్చిందంటే మనల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. ఆ తర్వాత ఇక మీ ఇష్టం. సో దయచేసి వాటర్, నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు గోరెచ్చలుగా వేడి చేసుకొని తాగండి. రోజుకి 5 to 6 liters తాగండి ఫ్రెండ్స్. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక ఈ వీడియోలో లాస్ట్ ఫుడ్ ఐటమ్ ఏంటంటే దాల్చిన చెక్క. ఫ్రెండ్స్, ఈ దాల్చిన చెక్క వల్ల ఎన్ని లాభాలు అయితే ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ లాభాలు ఏంటో చూద్దాం. ఈ దాల్చిన చెక్క వల్ల మన ఒంట్లో ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది. అదేవిధంగా చాలామంది మనకు చెప్తూ ఉంటారు, నైట్ నిద్రలేదురా మామా, బా తలకనొప్పి ఉందిరా అని. సో ఇలాంటి నిద్రలేమి సమస్య ఎవరికైతే ఉందో వాళ్ళు దయచేసి ఈ దాల్చిని పౌడర్ ఉంటుంది మనకి ఆన్లైన్లో, అలాగే మన కిరాణా కొట్టులో దొరుకుతూ ఉంటుంది. ఆ పౌడరు మీరు సరిగ్గా వాడితే మీరు హ్యాపీగా నిద్రపోవచ్చు. అది ఎలా వాడాలంటే, ఒక గిన్నె తీసుకొని కప్పు వాటర్ వేసి ఆ వాటర్లో 1 teaspoon దాల్చిన పౌడర్ వేసి దాన్ని పొయ్యి మీద పెట్టి బాగా మరిగించండి. మరిగించిన తర్వాత అది గోరువెచ్చలయ్యేంత వరకు ఉండి అందులో తేనె కానీ
లేదా బెల్లం కానీ వేయండి. వేసి తిప్పి తాగండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే రాత్రిళ్ళు మీరు సంతోషంగా నిద్రపోగలరు. అలాగే నిద్ర అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. రాత్రి సరిగ్గా నిద్రపోతేనే మళ్ళీ మరుసటి రోజు మనం యాక్టివ్గా ఉండగలం. సో దయచేసి ఈ చిట్కా పాటించండి, రాత్రిళ్ళు మీరు హ్యాపీగా నిద్రపోతారు. అదేవిధంగా నష్టం కూడా ఉంది. దయచేసి డైరెక్ట్గా దాల్చిన చెక్కను తినకండి, ఎందుకంటే నాలుక మొత్తం పొక్కిపోతుంది, చాలా 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 ప్రమాదకరం. అలాగే బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు ఇది దయచేసి డైరెక్ట్గా తినకండి, ఎందుకంటే బీపీ రేజ్ అయ్యి ఇన్నో చాలా ప్రమాదానికి గురవుతారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ కరోనా వైరస్ లాక్డౌన్ టైంలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి అంటే ఇవన్నీ పాటించాలి ఫ్రెండ్స్. సో దయచేసి ఆరోగ్యమే మహాభాగ్యం, ఇవన్నీ తిని మీరు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోండి. ఎందుకంటే రాబోయే రోజులు ఎలా ఉంటాయో మనకు అస్సలు తెలియదు. ప్రతి ఒక్కళ్ళకి కరోనా వైరస్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. అర్థమవుతుందా? సో దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మన స్నేహితులకి, మన శ్రేయోభిలాషులకి, అలాగే మానవాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని, తెలుగు వరల్డ్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఏమవుతుందంటే ఈ వీడియో అనేది ట్రెండింగ్లోకి వెళ్తుంది. ట్రెండింగ్లోకి వెళ్తే ఇది అందరికీ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో దయచేసి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ పాటించండి, ఆరోగ్యంగా ఉండండి, అందరం బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. అదేవిధంగా అందరం ఆరోగ్యంగా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి. జై హింద్.